హై టు ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ అయితే ఈరోజు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అంటే జూన్ 20 ఈవినింగ్ 6కి అయితే ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, ఏదైతే ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్లకి వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో ఆ పోస్టులు కాకుండా మళ్ళీ అడిషనల్గా 70,000 పోస్ట్ అయితే మేమైతే భర్తీ చేయాలని అనుకుంటున్నాము, భర్తీ చేయబోతున్నాము అని అయితే వాళ్ళైతే నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు రీచ్ చేసినటువంటి నోటీస్ వచ్చేసి ఇదనమాట. వీటిలోనే వచ్చేసి ఓవరాల్గా 70 పోస్టులు వచ్చేసి అడిషనల్గా వేకెన్సీస్ అనేది మేమైతే రిక్రూట్మెంట్ అయితే చేయాలని అనుకుంటున్నాము. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం. మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు వెబ్సైట్ అయితే అనేది మీరైతే విజిట్ చేయండి అని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అయితే బ్రదర్ ఏంటంటే 70,000 పోస్ట్ అనేది అడిషనల్గా మళ్ళీ వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అప్కమింగ్ నోటిఫికేషన్లో. ఈ అప్డేట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే రావడం అయితే జరిగింది అనమాట, ఇదైతే ఫేక్ అయితే కాదు. అయితే బ్రదర్ ఎవరైతే ఏజ్ అయిపోయిందని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో లేకుంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి బ్రదర్. ఇంకోటి వచ్చేసి 2022 ఫిబ్రవరిలో అయితే ఆల్రెడీ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ అయితే నోటిఫికేషన్ అయితే రెడీగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందుగా వాళ్ళు జనవరిలో నోటిఫికేషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక టెంటేటివ్ క్యాలెండర్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఇంతకుముందుకు 2021-22 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు ఈ మంత్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏముందంటే ఇక్కడ 6th పాయింట్ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022. ఈ నోటిఫికేషన్ ఉన్నది ఈ మంత్ 27వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ డేట్ నుంచి అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక జూలై 26, 2022 ఆ డేట్ వరకు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది అక్టోబర్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ జూలైలో ఏ నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఇంకోటి రిక్రూట్మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఏడబ్ల్యూఓ టీపీఓ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, అంటే ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అయితే మళ్ళీ ఇంకో అడిషనల్గా ఇంకో నోటిఫికేషన్ అయితే ఉంది జూలైలో. వాటితో పాటు ఆగస్టులో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2021, అంటే ఆగస్టు 14 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 13, 2022 ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ 11th పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంటీఎస్ సివిలియన్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022 అక్టోబర్ 11 తేదీ నుంచి నవంబర్ 15 తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 2023 ఫిబ్రవరిలో అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ ఇక్కడ 15th పాయింట్ చూసుకున్నట్టయితే బ్రదర్ కానిస్టేబుల్ జీడి ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ఎస్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జీడి ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2022, అంటే 2023లో మళ్ళీ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 22, 2023 ఆ డేట్ నుంచి మార్చి 31, 2023 ఆ డేట్ వరకు అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మీకు జూన్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ నుంచి మీకు ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయితే మీకు ఎగ్జామ్కి అయితే టైం అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ 2023 నోటిఫికేషన్కి ఎవరికైతే ఏజ్ ఉంటుందో ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తేనే మీరు అప్పుడు ఎగ్జామ్ అనేది హై స్కోర్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మన ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎవరు క్వాలిఫై అవ్వలేదో మీ అందరికి తెలిసింది అనమాట. ఎందుకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎంత హై స్కోర్ చేశారు అనేది మీ అందరికి తెలిసింది ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అన్నిటి కూడా ఓవరాల్గా 70 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు, అంటే అడిషనల్గా 70 పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి పోస్టులు అయితే తక్కువైతే లేవు, మీరైతే నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ దానికి ఎలిజిబుల్ అవుతారో ఏజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతి దానికి కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి అన్నిటికి అప్లై చేస్తే అన్నిటికైతే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. మీకు ఫైనల్గా ఏదో ఒక దానిలో అయితే ఉద్యోగాలు అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ మీరు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంతే బ్రదర్ ఈ వీడియో. ఈ నోటిఫికేషన్ అంటే ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వాటితో పాటు మా వీడియో మీకు యూస్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.